పశు పోషణలో భాగంగా కరీంనగర్ జిల్లా రామాడుకు చెందిన జోజిరెడ్డి అనే రైతు టర్కీ కోళ్లు పెంచుతూ లాభాలు గడిస్తున్నారు. ముఖ్యంగా మాంసంతో పాటు ఎగ్గులు, తర్వాత పిల్లలను ఇచ్చే ఈ టర్కీ జాతి కోళ్ళ విశేషాలేంటి, వీటిని ఎట్లా పెంచుతారు, ఆ పెంపకంలో ఉండే లాభ నష్టాలు కావచ్చు, తర్వాత కష్ట సుఖాలు కావచ్చు ఎట్లా ఉంటాయని తెలుసుకునేందుకు రైతును అడుగుదాం. తర్వాత ఈ టర్కీ కోళ్ళ పెంపకం మన కరీంనగర్ జిల్లా వాతావరణానికి ఎట్లా ఉంటుంది, మిగతా రైతులు వీటిని పెంచాలన్నా లేకుంటే వీటిని ఇట్లాంటి వ్యాపారం చేయాలన్నా ఎలాంటి పద్ధతులు అవలంబించాలో రైతును అడిగి తెలుసుకుందాం. టర్కీ కోళ్ళు అనేది నేను జనరల్గా మార్కెట్లో విన్న తర్వాత కోళ్ళు ఎట్లా ఈ కరోనాలో బంద్ ఉన్నది అనే ఉద్దేశంతో దీని మీద కొంత స్టడీ చేసేసి ఈ కోడి పిల్లలు ఎక్కడ దొరుకుతాయి టర్కీ పిల్లలు అని చెప్పేసి కూడా మనం ఎంక్వైరీ చేసుకొని టర్కీ పిల్లలు తీసుకురావడం జరిగింది. ఇవి తిరుపతి నుంచి వెళ్ళి 935 బ్యాచ్ వచ్చింది. ఆ రోజున 375 రూపాయలు ఒక పిల్లకి తీసుకొచ్చేసి మనం సాకడం, దాని తర్వాత ఈ సంవత్సరం అనుకోకుండా వర్షాలు కూడా బాగా పడడం వల్ల కొంత మొర్టాలిటీ కూడా జరిగింది. కానీ ఇది ఏదైతే ఫామ్ లాగా పెంచకుండా న్యాచురల్గా పెరిగేటట్టుగా న్యాచురల్లో మొత్తము ఈ 11 ఎకరాల గ్రౌండ్లో కూడా తిరగడం జరుగుతుంది ఇదంతా కూడా. సో ఈ న్యాచురల్గా ఫీడ్ మీదనే ఆధారపడకుండా ఆకులు, అలాలు, పురుగులు, భూషి అన్నీ తినుకుంటూ ఈ బతికినాయి. దాదాపుగా ఇప్పుడు ఈ 6th మంత్ ఇది. ఈ 6 మంత్స్లో మనకి ఎగ్స్ కూడా ఇస్తున్నాయి. అంతేకాకుండా మీట్కి పోయేటప్పుడు మాత్రం మేల్ వచ్చేసి దాదాపు 6 కిలోల నుంచి 7 కిలోల వరకు కూడా ఇప్పుడు వెయిట్ వస్తుంది. ఫీమేల్ అయితే 3 నుంచి 3.5 కిలోలు వస్తుంది. దీన్ని పెంచడం వల్ల మాత్రం లాభమే, కానీ జాగ్రత్తగా పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. వీటికి రోగాలు కూడా చాలా తక్కువ. ఇది ఉన్నకాడ మాత్రం పాములు కానీ పురుగుపూషి కానీ ఏది ఉండదు, రైతులు ఇళ్లలో పెంచుకోవచ్చు. అంతేకాకుండా ఇది వచ్చేసి మీట్కి వచ్చినప్పుడు ఒక ఫ్యామిలీ ఒక చిన్న ఫంక్షన్ చేసుకుంటే కూడా సరిపోయేంత మీట్ కూడా రావడం జరుగుతుంది. అదే హైదరాబాద్లో అయితే దాదాపుగా 900 నుంచి 1000 రూపాయలు మీట్ అమ్ముతారు దీన్ని. అదే ఫారిన్ కంట్రీస్లో వచ్చినప్పుడు 2500 రూపాయలు మీట్ కాస్టే ఉంటుంది. ఇప్పుడు మనం వచ్చేసి 375 రూపీస్ నుంచి 450 రూపీస్ వరకు కూడా మనము లైవ్ బర్డ్ అని అమ్ముతున్నాం. ఎందుకంటే ఇక్కడ ఇంకా జనాలకి తినే అలవాటు కాలేదు, ఇప్పుడిప్పుడే కొంత అలవాటు అవుతున్నారు. ఇప్పటివరకు దాదాపు 935లో ఆల్మోస్ట్ దాదాపు 750 బర్డ్స్ అమ్మడం జరిగింది. దీని ఎగ్స్ కూడా 40 రూపీస్ ఈచ్ వన్. దాదాపుగా ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా తమిళనాడు వాళ్ళు కూడా మన దగ్గర నుంచి వెళ్ళి యూట్యూబ్లో పెట్టిన తర్వాత తీసుకోపోవడం జరుగుతుంది. వాళ్ళకు కూడా సర్వీస్ ఇవ్వాలనే ఉద్దేశంతో వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ కూడా మేము చేస్తున్నాం. దాని మీద సలహాలు కావాలన్నప్పుడు కూడా ఏ విధంగా పెంచుతున్నారు, ఏ మెడిసిన్స్ ఇస్తున్నారని కూడా చాలామంది రోజు దాదాపు 10 మంది 15 మంది రైతులు ఫోన్ చేయడం, వాటిలు అడగడం, నేను జవాబు చెప్పడం కూడా జరుగుతుంది. ఎందుకంటే రైతులకు మాత్రం చాలా లాభదాయకమే, కాకపోతే జాగ్రత్తగా పెంచుకున్నట్టయితే కుక్కల బిడద కానీ ఇట్లాంటివి లేకుండా చూసుకున్నట్టయితే మాత్రం మంచి వెయిట్ వస్తాయి. మీట్ పర్పస్ కావచ్చు, ఎగ్ పర్పస్ కావచ్చు, మంచి లాభం అని చెప్పవచ్చు. జనరల్గా అయితే రైతులు మామూలు కోళ్ళు పెంచుకున్నట్టే పెంచుకోవచ్చు వీటిని. కాకపోతే చిన్నప్పుడు కొంత మనం ఇంజెక్షన్స్ ఇచ్చుకుంటే కూడా, అంటే ఈ గంబోరా లాంటివి, తర్వాత ఈ చిన్న చిన్న జబ్బులు రాకుండా వ్యాక్సిన్ మాత్రం వేసుకుంటే చాలా హ్యాపీగా ఉంటుంది. తర్వాత మనం యాపాకుని అప్పుడప్పుడు కొంచెం దంచి యాపాకుని నీళ్ళలో కల్పించినట్టయితే సర్వరోగ నివారణి, అప్పుడప్పుడు పసుపు వేసుకోవచ్చు. మామూలుగా మొక్కజొన్నలు కానీ, వడ్లు కానీ, బియ్యం కానీ, ఇట్లాంటి బియ్యం అనేది ఎక్కువ పెట్టొద్దు, తవుడు కానీ ఇట్లాంటివి పెట్టుకుంటూ మామూలుగా ఫుడ్డు, అన్నం వండిన ఫుడ్, అన్నం వండుకున్న తర్వాత మిగిలిన వేసినా కూడా ఇవి తినే అవకాశాలు ఉంటాయి. పురుగు భూషి అన్నీ తింటాయి, గడ్డి కూడా తింటుంది. సో ఈ జాగ్రత్తగా మనం పెంచుకున్నట్టయితే మాత్రం మంచిది. ఒక రోజు బర్డ్ తెచ్చుకున్నట్టయితే మనం 4 మంత్స్ నుంచి అది అమ్ముకోవచ్చు. 4 మంత్స్ అంటే దాదాపుగా 3.5 to 4 kgs వస్తుంది వెయిట్. అప్ టు ఇప్పుడు 5 మంత్స్ 5.5 మంత్స్ అంటే మన దగ్గర ఉండే ఫుడ్ను బట్టి ఉంటుంది వెయిట్ అనేది. ఆ ఫుడ్ అంటే ఇప్పుడు ఆకులు అలాలు కూడా మన దగ్గర బాగా దొరికినట్టయితే, ఎండాకాలం అయితే దొరకదు, కానీ దీనికి సపరేట్ గ్రాస్ కూడా దొరుకు మనం పెంచుకోవచ్చు. జొన్నలు కానీ ఇట్లాంటివి కూడా మంచిగా పెట్టుకున్నట్టయితే సజ్జలు, జొన్నలు, ఉలువలు, అదేవిధంగా మొక్కజొన్నలు, పల్లిపిండి ఇట్లాంటివి పెట్టుకున్నట్టయితే మాత్రం బ్రహ్మాండంగా వెయిట్ వస్తుంది. మీట్కి తింటే మాత్రం ఫ్యాట్ అనేది మాత్రం దీంట్లో లేదు, ఫ్యాట్ లేకపోవడమే దీంట్లో అడ్వాంటేజ్. మంచి టేస్ట్ కూడా ఉంది, ఎందుకంటే నేను కూడా తింటున్నాను, చాలామంది కూడా ఫ్రెండ్స్ కూడా తిని చెప్పడం కూడా చూశాము. ఇది తమిళనాడులో బాగా, రాజస్థాన్లో తమిళనాడులో బాగా, ఇక్కడ నా దగ్గర నుంచి హైదరాబాద్ బ్రోకర్స్ వచ్చేసి తీసుకెళ్ళి కలకత్తాకి ఎక్కువ సప్లై చేస్తుంటారు. కాబట్టి మనం పెంచుకోవడంలో ఏమి ఇబ్బంది లేదు, కాకపోతే మార్కెటింగ్ అనేది మనం చూసుకోవడం బెటర్. మనము న్యాచురల్గా పెంచుకున్నప్పుడు తక్కువ కాస్ట్ ఇదవుతుంది. మనం దీన్ని ఏదో తొందరపడి బాయిలర్ లాగా పెంచుకొని పెట్టుకున్నప్పుడు మాత్రం కాస్ట్, ఎందుకంటే ఇవాళ ఉంటున్న ఫీడ్ రేట్లో బాగా కాస్ట్ పెరుగుతుంది. మనం న్యాచురల్గా పెరిగితే మాత్రం అంతా కలిపితే కూడా
రోజుకో 30 రూపాయలు 40 రూపాయలు కంటే ఎక్కువ ఇదేం కాదు. కాకపోతే గుడ్లు పెట్టేటప్పుడు మాత్రం కొంత జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుడ్లు ఎక్కడ పడితే అక్కడ పెట్టుకుంటూ పోతుంది ఇది. దాని కొంత జాగ్రత్త గమనించినట్టయితే మాత్రం గుడ్లు మనం తీసుకుంటే మళ్ళీ మామూలు కోళ్ళకి వేసుకున్నా వీటికి వేసుకున్నా కూడా పిల్లలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు టర్కీ పిల్లలు మేము తెచ్చినప్పుడు మాత్రం 375 రూపీస్ ఈచ్ వన్ పడింది. అక్కడి నుంచి ఇక్కడికి రావడం ట్రాన్స్పోర్ట్ ఇదంతా. తర్వాత మేము ఒక ట్రయల్ రూపంలో కొన్ని వాటినే పిల్లలు చేసే విధంగా వదిలిపెట్టినాం. అదేవిధంగా కొన్ని హ్యాచింగ్కి కూడా ఇచ్చేసి హ్యాచరీస్లో హ్యాచింగ్కి కూడా ఇచ్చినాం. వాళ్ళ హ్యాచింగ్ కాస్ట్ వచ్చేసి మనకి 7 రూపీస్ ఫర్ ఎగ్ తీసుకోవడం జరిగింది. పిల్లలు ఒక 50% మనం ఎన్నైతే ఎగ్స్ ఇస్తామో దాంట్లో 50% రావడం, తర్వాత కొంత మొర్టాలిటీ కూడా జరగడం. ఎందుకంటే చలి ఈసారి ఆ పిల్లలు వచ్చినప్పుడు చాలా ఎక్కువ ఉండడం వల్ల మైనస్లోకి పోవడం వల్ల కూడా కొంత ఎఫెక్ట్ జరిగింది. ఫస్ట్ బ్యాచ్కి వచ్చేసి మనము కొంత నేర్చుకోవాల్సింది చాలా అనుభవాలు దాంట్లో వచ్చినాయి. ఎందుకంటే వాటిని ఏ విధంగా వదిలిపెట్టాలి, ఎట్లా మేనేజ్ చేయాలి అనేది కూడా మనం చూడడం జరిగింది. ఇప్పుడు మేము యాక్చువల్గా దీన్ని చూసిన తర్వాత హ్యాచరీస్ ఎక్కడైతే మన రంగా ఎన్జి రంగా యూనివర్సిటీలో ఉందో, తెలంగాణ యూనివర్సిటీ హైదరాబాద్లో ఉందో, వాళ్ళని అడగడం జరిగింది. వాళ్ళు మనకి 60 డేస్కి ఇస్తాం, దానికి కొంత టైం తీసుకుంటాం, మన దగ్గర ప్రొడక్షన్ ప్రజెంట్ లేవు అని చెప్పడం కూడా జరిగింది. దాని వాళ్ళు కనుక ఇచ్చినట్టయితే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో మీట్ పర్పస్ కావచ్చు, అదేవిధంగా ఇంటికాడ సెక్యూరిటీ పర్పస్లో చూసుకున్నప్పుడు కూడా గవర్నమెంట్ కనుక 50 పిల్లలు ఏదైతే కేవీ వాళ్ళు ఇస్తున్నారో, యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు వేరే వాళ్ళు ఏదైతే ఇస్తున్నారో, ఇదే టర్కీ కూడా ఇచ్చినట్టయితే రైతులకు బెనిఫిట్ మాత్రం 100% ఉంటుంది. ఎందుకంటే వాటిని పెంచడం వాళ్ళు 45 డేస్ పెంచి మనకి ఇస్తారు కాబట్టి దానివల్ల మొర్టాలిటీ అనేది కూడా తక్కువ వస్తుంది, ప్లస్ రైతుకు కూడా లాభం జరిగే అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ ఇవ్వడం వల్ల మాత్రం రైతుకి కొంత లాభం జరిగే అవకాశాలు ఉంటాయి. ఈ 6 నెలల్లో బెనిఫిట్ వచ్చింది రాలేదు అన్నాను, కానీ సో మనకు కూడా ఏంటంటే మార్కెట్లో కొత్త మార్కెట్లో బ్రోకర్స్ మీద ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత మనం మార్కెట్ చేయలేకపోయినాం. ఇప్పుడు మనకు కొంత మార్కెట్లో కూడా మనం ఇక్కడ ఉన్నాయి అని చెప్పేసి తెలియజెప్పడం. ఎగ్స్ మాత్రం ఆగకుండా పోతున్నాయి, ఎగ్స్ మాత్రం బాగా డిమాండ్గా ఉంది. ఎందుకంటే ఇవాళ నేను 1000 గుడ్లు ఉంటే కూడా అమ్మే పరిస్థితి, కానీ మన దగ్గర అంత స్టాక్ లేదు ఇప్పుడు ప్రజెంట్. ఫ్యూచర్లో మాత్రం రైతులకి ఇది బెనిఫిట్గా మాత్రం ఉంటుంది. గవర్నమెంట్ దీని మీద శ్రద్ధ చూపించినట్టయితే ప్రతి ఊర్లో ఈ పురుగు పూసి పాములు చెట్ల కాడ గొడ్లు పెంచుకునే కాడ తర్వాత దొడ్ల కాడ కూడా పెంచుకుంటే చాలా బాగుంటుంది అనేది నేను చెప్పాలి. ఈ నాటుకోళ్ళకి టర్కీ కోళ్ళేమో రఫ్ ఎక్కడైనా పెరుగుతాయి. ఈ నాటుకోళ్ళు అనేది ఇవాళ జనరల్ నాటుకోళ్ళు ఊర్లలో పెంచేదానికంటే ఈ హ్యాచరీస్ నుంచి ఇప్పుడు నేను తీసుకొచ్చింది అసిల్ వెరైటీ. దీనివల్ల నాకు పెద్ద బెనిఫిట్ ఏమి అనిపించలేదు. ఎందుకంటే వాటి సిస్టమ్ బాయిలర్ కోళ్ళ లాగానే, కాకపోతే కలర్ మార్పులు. ఇక్కడ మన దగ్గరకు వచ్చేసి మార్కెట్లో ఎట్లుందంటే వ్యవస్థ బ్రోకర్ల వ్యవస్థ మీద ఎక్కువ ఆధారపడవు. చికెన్ సెంటర్కి పోయి మనం అమ్ముతా అంటే తీసుకోరు, అదే వాళ్ళు పోయి ట్రేడర్స్ తీసుకుపోయి వాళ్ళకి క్రెడిట్ ఇచ్చో ఏది ఇచ్చో మార్కెట్లో బాగా హై రేట్ పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుంది. అదే మన దగ్గర లోకల్ మార్కెట్ ఉండి అమ్ముకుంటేనేమో కొద్దిగా బెనిఫిటే, కానీ అదర్వైజ్ కొంత మొర్టాలిటీ కూడా ఉంటుంది వీటికి. ప్లస్ ఒక రకంగా చెప్పాలంటే, రియల్గా చెప్పాలంటే మాత్రం ఒక రకంగా వీటిని పెట్టి కొంత మోసం చేసినట్టు కూడా నాకు ఆత్మతృప్తిగా అనిపించదు. ఎందుకంటే మేమైతే న్యాచురల్గా పెంచుతున్నాము, కానీ జనరల్గా ఫామ్లలో పెంచేవి మాత్రం అదే బాయిలర్ ఫీడ్ వాడతారు, అదే దాన్ని వాడతారు. మేము ఈ ఆకులు అలాలు వీటికి మొక్కజొన్నలు అప్పుడప్పుడు జొన్నలు తప్ప వేరే ఫీడ్ ఇవ్వడం లేదు. ఇది కూడా పర్వాలేదు, బట్ ఈ వెరైటీ కంటే కూడా ఇవాళ మధ్యలో సొనాలిక అనే వెరైటీ ఒకటి వస్తుంది, అది చాలా బాగుంటుంది. ఫ్యూచర్లో అదే వేయాలని చెప్పేసి కూడా ఒక ఆలోచనతో ఉన్నాం. వాళ్ళు వస్తే మాత్రం ఖచ్చితంగా ఈ సొనాలి వెరైటీ ఏమని చెప్తాము. అదేవిధంగా టర్కీ కోళ్ళు కూడా పెంచుకోవడం వల్ల ఇబ్బంది లేదనేది కూడా మేము చెప్పొచ్చు. 100% లాభదాయకమే, కానీ నష్టమైతే లేదు అని చెప్పేసి కూడా చెప్పొచ్చు.